తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అమృత్ పథకం గురించి పెద్దారెడ్డికి కనీస అవగాహన లేదన్నారు. అమృత్ పథకానికి సీఎం జగన్ డబ్బులు ఇచ్చారంటూ కరపత్రం వేసిన పెద్దారెడ్డిపై జేసీ ఫైర్ అయ్యారు. అమృత్ పథకానికి జగన్ డబ్బులు ఇచ్చినట్లు నిరూపిస్తే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తాడిపత్రి ఎమ్మెల్యే వైఖరి చూసి జనం నవ్వుకుంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ పథకం ఎవరిది అనే కనీస అవగాహన ఎమ్మెల్యేకు లేదన్నారు. గవర్నమెంట్ స్కీమ్ అన్నది ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, రెండో ఫేజ్ లో ఏం చేసినారు? అర్బన్ కు అర్బన్ అంటే తెలుసా? అది ఒకటి చెప్పాలి. టౌన్ అండ్ అర్బన్ అంటే టౌన్లు పల్లెలు అని. దాంట్లో ఏమి ఇచ్చినాడు? ఇది ఎవరి పేరుతో వచ్చింది? ఇది దీని అసలు తెలుసా నీకు? అటల్ బిహారీ వాజ్పేయి పేరుతో వచ్చిన స్కీమ్. నీ కుమారుడు ఉంటే సరే కౌన్సిల్ వెళ్ళేసి మా నాయన ఇంత తెచ్చినాడు అంత తెచ్చినాడు ఆడి క్లాప్స్ కొట్టినాయి ఎందుకు లేవు అంత పాపం పిల్లోడు బాగుంది. నేను నీకు ఛాలెంజ్ చేస్తానా? నా చైర్మన్ పదవికి నేను రాజీనామా నువ్వేం చేయొద్దు లేవు చేయొద్దు మన చెప్పొచ్చిన వాళ్ళే. వానికి 74 కేసులు ఉంటే నేను రిజైన్ చేస్తా. అది నీ మాట మీద ఉండేవాళ్ళు కానీ నేను మాట మీద ఉంటా. ఈ విషయంలో నువ్వు జగన్ వారిని ఎంత ఈ స్కీమ్ ఎన్ని వాళ్ళకి ఈ స్కీమ్ తెలుసా నీకు? తెలియదు. ఏమా ఈ పథకంలో 1 లక్ష నుంచి 10 లక్షల జనాభా ఉన్న పట్టణంలో కేంద్ర ప్రభుత్వం 1/3 వంతు నిధులు ప్రాజెక్ట్ కోసం మంజూరు చేసింది. నువ్వేం చెప్తావు? జగన్ దగ్గరికి నేను పోయినా ఆయన మీరు శాంక్షన్. మీ కుమారుడు కూడా అదే చెప్తాడు మన కౌన్సిల్లో. ఏంటి పిల్లోడు అని క్లాప్స్ కొట్టినా మంచిదే లేదు. ఎందుకు మనం ఇన్సల్ట్ చేయాలా? అసలు నీకు తెలుసా ఈ స్కీము? ఎస్, మనం ఇంత కట్టాలా, ఏపీ గవర్నమెంట్ ఇంత కట్టాలా, సెంట్రల్ గవర్నమెంట్ ఇంత కట్టాలి.